ఎక్కి ఎక్కి అలసిపోయాను సో మధ్య మధ్యలో బ్రేకులు తీసుకోండి ఏం కాదు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని కాసేపు అలా రెస్ట్ తీసుకోండి ఇంకా చాలా దూరం ఉంది సో ఇక్కడైతే ఒక షాప్ దగ్గర కూర్చున్నాను మొహం అయితే మండుతుంది ఈ ఎండకి ఇక్కడ వీళ్ళు షెల్టర్ లాగా అరేంజ్ చేశారు वेलकम बैक गाइस अंदर एला ने चला बहुना सो ई रोज व्लॉग पुणे नीचे अराउंड 60 किलोमीटर्स दूर में उ लोनावाला वेलबोतना सो महाराष्ट्र में लोनावाला वो वन आफ दि बेस्ट टूरिस्ट स्पॉट अन्ना सो लोनावाला अराउंड 10 किलोमीटर्स दूर में उन्ना कोई केव्स उन्नाई आ केव्स दीजु मैं वेलबोतना केव्स पेर वे कर्ला केव्स सो आ केव्स को प्राधान्यता आ केव्स इंत एवर अदंत वीडियो चूप्चोना सो ना पेर अहमद मेरे चूसर आसम्रे तेलुगु फ्यूचर मरेनो इलांट वीडियो चूडा की आसम्रे तेलुगु यूट्यूब चैनल सब्सक्राइब चेसुकोंडी अलाने बेल आइकॉन क्लिक चेयंडी सो नेनैते आ एरिया के मल्ल वीडियो स्टार्ट सो विदाउट एनी फर्दर डिले लेट्स स्टार्ट अवर वीडियो सो वेलकम बैक गाइस इपड़े मैं कर्ला अने विलेज उन्म सो इन नैन टिफिन अस्ना सो इकडी कर्ला केव्स अराउंड 3 किलोमीटर्स डिस्टेंस सो मनमे इपू टिफि कर्ला केव्स के सो ने आर्डर चसा मिसाइल पाव सो महाराष्ट्र वन आफ दि बेस्ट फुड इक फेमस मिसाइल पाव सो मिसाइल पाव टेस्ट वे सूपर उ सो मेर लुक मिसाइल पाव एला उ चूस कदा रे पावन కొంచెం గ్రేవీలో ఇవన్నీ చేశారు టేస్ట్ సూపర్ గా ఉంటుంది గాయ్స్ టేస్ట్ అయితే బాగుంది బావుతో ఒకసారి ట్రై చేసి చూస్తాను ग्रेवी मसाला अच्छा कोई मंटगा बट पाव तो तिंटे सेट सो केव्स दिन तरह मल्ल मीट गाइस सो वेलकम बैक गाइस सो मनमे इकड़ा केव्स दिल्तनाम ఇక్కడ కొండపైకి అయితే వచ్చాం ఇప్పుడే ఇక్కడ ఫేమస్ వచ్చేసి ఎక్వీరా టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ అయితే చాలా ఫేమస్ సో క్రౌడ్ కూడా ఫుల్ ఉంది ఇక్కడ అట్ ది సేమ్ టైం నేను ఇప్పుడే బైక్ అయితే పార్కింగ్ చేశాను పార్కింగ్ ఏరియా మీరు కూడా ఒకసారి చూడండి ఇదంతా బైక్ పార్కింగ్ ఏరియా కార్లు ఇవన్నీ ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇంకా మనం అయితే డైరెక్ట్ కేవ్స్ చూడడానికి వెళ్దాం నేనైతే టెంపుల్ లోకి ఏం వెళ్ళట్లేదు ఇప్పుడు సో నేను తెలిసిందే కదా టెంపుల్స్ లో మోస్ట్లీ కెమెరాస్ అయితే ఎలా చేయనీరు సో బేసికల్లీ నేను కేవ్స్ గురించి చెప్పలేదు కదా మీకు సో నేను ఇచ్చిన కేవ్స్ వచ్చేసి బుద్ధిజం వాళ్ళు ఉన్నారు కదా అంటే బౌద్ధ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళదన్నమాట వాళ్ళు ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన ప్రార్థనలు అవైతే చేసేవాళ్ళు सो वाल प्रार्थना चेसिना एरिया अन्नमाट सो ई एरिया वच्चेसि अराउंड सेकंड सेंचुरी अंटे अराउंड 2000 संवत्सराल क्रितम बिल्ट चेसिन केव्स अन्नमाट गृहलु चूडडानिकि बागुंटायंट सो मनं कूडा वेळ्ळि चूद्दां प्रस्तानिकैते इक्कड ఈ కొండపైన ఉన్న లొకేషన్ అంతా మీకైతే కవర్ చేస్తాను ఒకసారి మీరు కూడా ఒక లుక్ చేసుకోండి మార్నింగ్ టైం లో వస్తే మేబీ బాగుండేదేమో నాకైతే లేట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి 12 అలా అవుతుంది
ఇక్కడ కూడా పార్కింగ్ ఉంది. మొత్తం ఇదంతా కొండ మీదే ఉంది ఏరియా. నేను బేసికల్లీ నార్మల్ ఏరియా లాగా ఉంటుంది అనుకున్నాను, బట్ మొత్తం కొండ మీదే ఉంది. టెంపుల్ ఎక్కువరా దేవి టెంపుల్. సో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది అన్నమాట ఈ గుహలన్నీ. సో లెట్స్ సీ. ఇంకా చాలా దూరం ఎక్కాలి. నేను చాలా సింపుల్గా ఉండిద్దా అనుకున్నా, కానీ కొండ చాలా పెద్దగానే ఉంది. నెమ్మదిగా ఎక్కుదాం, హడావడి ఉంది మనకి. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ చిన్నగా ఎక్కుదాం. సో గైస్ ఫ్యామిలీతో వచ్చినట్లయితే పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకురావద్దు, ఎందుకంటే స్టెప్స్ ఎక్కే వాళ్ళు అయితే ఇబ్బంది లేదులే, కానీ మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు అయితే చాలా కష్టం. సో మోస్ట్లీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో ఎవరైతే కొండ ఎక్కగలరో వాళ్ళతో అయితే రండి, వాళ్ళతో ప్లాన్ చేసుకోండి. సో ఇంకా హాఫ్ ఉందనుకుంటా, మిగతాది కూడా ఎక్కేద్దాం. మేబీ అక్కడికి వెళ్ళాలనుకోండి ఇంకా ఆ హైట్కి, ఎందుకంటే అక్కడ కూడా చూడడానికి జనాలు ఉన్నారు. మేబీ ఐ డోంట్ నో, కేవ్స్ అక్కడే ఉన్నాయేమో పైన. సో గైస్ ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ కేవ్స్ని చూడడానికైతే ఫీ వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ ఈచ్. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. నేనైతే వాటి ఎంట్రన్స్లోనే ఉన్నాను, సమ్నే దగ్గర నేనైతే దాని ఎంట్రన్స్లోనే ఉన్నాను. సో ఇక్కడైతే ఏదో నాట్యం జరుగుతుంది, వేసి డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ ఓల్డ్ లేడీస్. ఆ వ్యూస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో గైస్ చూస్తున్నారు కదా, కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు లేడీస్. సో ఎక్యూరా టెంపుల్ అయితే అక్కడ ఉంది, ఎక్యూరా దేవి టెంపుల్. సో టెంపుల్లోకి మనం వెళ్ళట్లేదు, కేవ్స్ అన్నీ ఒకసారి చూసుకొని లోపలికి కూడా వెళ్ళచ్చు కేవ్స్లోకి. సో 2000 సంవత్సరాల క్రితం మనుషులు తయారు చేశారు ఈ కేవ్స్ని. సో బౌద్ధ ధర్మస్థులు ఉంటారు కదా, వాళ్ళైతే ప్రార్థన చేసుకోవడానికి ఒక హాల్ లాగా నిర్మించుకున్నారు ఇక్కడ. సో ఇప్పుడైతే మనం కేవ్స్ ముందున్నాం. లోపలికి ఎంట్రీ అవ్వడానికి టికెట్ కూడా తీసుకున్నాను. సో బయట నుంచి ఒకసారి చూడండి ఎలా ఉందో, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఎక్సలెంట్గా ఉంది. లోపలికి వెళ్ళి ఆ కొండంతా చెక్కి ఎలా చేశారో ఏమో అప్పట్లో. స్తూపాలు అవి కూడా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉంది చూడడానికి. మేబీ ఇది ఇక్కడ లోపల హాల్ అనుకుంటా. వచ్చేసి పెద్ద హాల్ అనుకుంటా. చూసారా ఎలా చెక్కారో, ఎక్సలెంట్గా చెక్కారు కదా. ఇది దగ్గర దగ్గర 10 నుంచి 15 సంవత్సరాలు అయితే పట్టింది దీన్ని ఇలా వీళ్ళు డిజైన్ చేయడానికి.
సో ఎంట్రీ అయితే ఇటు నుంచి ఉంది, ఎంట్రీ ఇదే. సో లోపలికి వెళ్దాం పదండి. సో లోపలికి వెళ్దాం, లోపల కేవ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ టైం నేనైతే మన వైజాగ్లో ఉన్న అరకు ఉంది కదా అక్కడ బుర్రా కేవ్స్కి వెళ్ళాను. మన ఆంధ్రాలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ అనమాట అది. లోపలైతే చిల్లుడిగా ఉంటుంది ఏరియా, లైట్స్ సెట్టింగ్ అది కూడా సూపర్గా ఉంటుంది. సో ఈ కేవ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. బుర్రా కేవ్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్. నేను అరౌండ్ 2016లో వెళ్ళినట్టున్నా, 2016లో వెళ్ళా బుర్రా కేవ్స్కి. సో ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట. ఇక్కడ టోకెన్ చూపించి లోపలికి వెళ్ళాం. సో టోకెన్ చూపించాం కదా, ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో టెంపుల్లోకి ఎంట్రన్స్ ఇది. చూసారు కదా, సో లోపలికైతే ఎంట్రీ అవుదాం. సూపర్గా ఉంది ఇక్కడ ఏరియా. సో మీరు కూడా ఒక లుక్ వేసుకోండి. వీడియో నాయకే అది మొబైల్స్ ఇవ్వండి. సో గైస్ లోపలికైతే ఎంట్రీ అయ్యాం. సో కెమెరాకి టికెట్ ఉందంట, నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. సో ఇక్కడ వాళ్ళు చెప్పిన తర్వాత నేను వెళ్ళి టికెట్ తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చాను. సో ఎందుకంటే కెమెరాతో తీస్తే ఆ క్వాలిటీ సూపర్గా ఉంటుంది కదా అందుకని. సో నేను ఇప్పుడు వచ్చిన ఏరియా వచ్చేసి బౌద్ధ మతస్థులు ప్రార్థన చేసుకున్న ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ ప్లేస్ చాలా పెద్దగా ఉంది, అలానే స్థూపాలు కూడా చాలా ఉన్నాయి. అసలు ఇంత కష్టపడి ఎలా చెక్కారో ఏమో, బట్ చూడడానికి ఎక్సలెంట్ ఉంది. అదైతే ఏనుగులు ఉన్నాయి, ఇటు కూడా ఉన్నాయి ఏనుగులు. బట్ చూస్తున్నారు కదా మధ్యలో బౌద్ధుడు కూర్చొని ఉన్నాడు. సో ఒకసారి లోపలికి కూడా ఎంట్రీ అవుదాం. ఈ పిల్లర్స్ అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి, హైట్గా చూడడానికి ఎక్సలెంట్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాకి పర్మిషన్ అయితే తీసుకోండి, దెన్ ఇట్ విల్ బీ ఈజీ టు రికార్డ్ షూట్. ఓకే, సో పిల్లర్స్ అయితే చాలా ఉన్నాయి, మేబీ ఇవి అరౌండ్ మొత్తం వచ్చేసి 20 పిల్లర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇక్కడ నేమ్స్ అవి రాశారు, మేబీ అప్పట్లో ఉన్న జనాలు ఉంటారు కదా వాళ్ళు స్పాన్సర్ చేసి ఉంటారు కదా ఇది నిర్మించడానికి. సో వాళ్ళ ఒక్కొక్క పిల్లరికి వాళ్ళకి సంబంధించిన నేమ్స్ అవి రాసున్నాయి. సో మీరు కూడా ఒక లుక్ వేసుకోండి. మధ్యలో ఉంది కదా స్థూపం, ఎక్సలెంట్గా ఉంది. పైన అంతా వుడ్ గైస్, అదంతా వుడ్. సో చూస్తున్నారు కదా ఎలా ఉంది వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్థూపానికి దగ్గరగా వచ్చాం. సో స్థూపానికి దగ్గరగా వచ్చాం. ఇక్కడ బౌద్ధ మతస్థులు వాళ్ళంతా బేసికలీ ప్రార్థన చేసుకునేవాళ్ళు అనమాట. మహారాష్ట్రలో ఇటువంటి స్థూపాలు చాలా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్థూపం అని చెప్పొచ్చు ఇది. సో చూడడానికి చాలా బాగుంది. మోస్ట్లీ ఇక్కడ అట్రాక్టివ్ ఏంటంటే ఎక్విరా టెంపుల్ ఉంది కదా, సో ఆ ఎక్విరా టెంపుల్ని ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న ప్రజలు వచ్చేసి చాలా బాగా నమ్ముతారు. సో అందుకని చెప్పేసి ఈ గృహలకి కూడా చాలా మంచి పేరు వచ్చింది. సో చూడడానికి చాలా బాగుంది గాయ్స్, ఎప్పుడు చూడవు ఇలాంటివి. సో అరౌండ్ 2000 ఇయర్స్ బ్యాక్ అయితే ఇవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో
చూస్తున్నారు కదా ఎలా ఉంది. సో గైస్ ఇంకిక్కడి నుంచి అయితే మూవ్ అవుదాం. ఇది మెయిన్ హాల్ అన్నమాట. సో ఇక్కడి నుంచి మూవ్ అయినట్లయితే పక్కనే మనకి గృహాలు అయితే ఉన్నాయి చాలా. సో ఆ గృహాన్ని కూడా ఒకసారి లుక్ వేద్దాం. లోపలికి వెళ్ళొచ్చు బట్ అటునుంచి తిరిగి వెళ్ళాలి. సో లెట్స్ గో, అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తా. సో వెల్కమ్ బ్యాక్ గైస్, లోపలికి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే ఒక పెద్ద స్తూపం లాగా ఉంది. మేబీ ఆ స్తూపాన్ని ఇక్కడి నుంచే తీసుకెళ్ళారా మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆ స్ట్రక్చర్ చూస్తున్నట్లయితే స్తూపాన్ని కట్ చేసింది ఇక్కడే ఏమో అని నా డౌట్. నాకైతే ఐడియా లేదు, మీకేమైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో కొండ లోపల ఇలా ఉంది, అటువైపు వెళ్తే చిన్న చిన్న గృహాలు ఉన్నాయి. మేబీ లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు ఎంట్రన్స్ లేదనుకుంటా. లెట్స్ సీ. ఇది లోపలికి ఎంట్రీ అంటే ఓకే, ఇటు ఇది ఇంకిక్కడితో ఎండ్ అయిపోయింది. లైక్ అప్పట్లో బౌద్ధ మతస్థులు ప్రార్థన చేసుకోవడానికి వచ్చేవాళ్ళు కదా, సో వాళ్ళు ఉండడానికి ఏరియా అనుకుంటా ఇదంతా రూమ్స్ లాగా చేసుకున్నారు. సో గైస్ ఇటు స్టెప్స్ అయితే ఉన్నాయి, పైకి ఎక్కుదాం మనం. మేరా పాస్ టికెట్ హై టికెట్ తమ్మి వీడియో లేదా అక్కడ టికెట్ ఉందిగా. సో నో ఇష్యూ, మొత్తం చీకటిగా ఉంది. ఇది కొండలో బలే చెక్కారు బట్ జాగ్రత్తగా ఉంది గాయస్, స్కిట్ అయితే కింద ఉంటారు. మళ్ళీ మొత్తం వాటర్ వాటరీగా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు వాడిన రూమ్స్ అనుకుంటా. సో ఇక్కడ కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఇదంతా పెద్ద హాల్ లాగా ఉంది. సో గైస్ రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసుకున్నాం కదా, అటువైపు ఇంకో ఫ్లోర్ ఉంది. బట్ అక్కడ వెళ్ళే దారి వచ్చేసి పూర్తిగా డ్యామేజ్ అయింది, అందుకని చెప్పేసి ఎలా లేదంట. లెట్స్ సీ. ఇక్కడి నుంచి బయటకు వద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే రెండు ఫ్లోర్లు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఈ వేవ్ వచ్చేసి క్రాక్ అయింది కదా అక్కడ కింద, సో అందుకని చెప్పేసి వెళ్ళలేదు. అటువైపు కూడా ఉంటే బాగుండేది, ఎందుకంటే రెండు ఫ్లోర్లు ఉంది చూడడానికి బాగుండేది. ఇది ఒక్కటే కవర్ చేయగలిగాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో ఎలా ఉంది, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడానికి అవసరమైన తెలుగు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో షేర్ చేయండి ఫ్రెండ్స్తో కూడా, కామెంట్ చేయండి ఎలా ఉంది ఇక్కడ ఏరియా, ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది నాకు తెలియాలి కదా, అందుకని చెప్పేసి కామెంట్ కూడా చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సో పీస్ అవుట్.